చాలా బాగుందండి అందరం మెచ్చుకుంటున్నారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి థాంక్స్ చెప్తున్నాను ఏదైనా ప్రమాదం జరిగినంటే ఇన్సిడెంట్ జరిగినంటే స్పందించడం అలాగే ఎక్స్గ్రెసివ్ ప్రకటించడం చాలా బాగుంది పబ్లిక్ కూడా మంచి టాక్ వచ్చింది చాలా బాగుంది ఎంటే రెస్పాండ్ అవడం దానికి నష్టపరిహారం ఇచ్చేయటం ప్రొలాంగ్ చేయకుండా టైం ఎక్కువ తీసుకోకుండా ఎంటే వాళ్ళకి పేమెంట్ వచ్చేటట్టు బాధిత కుటుంబాలను ఆదుకునే విధంగా ఎంటే జిల్లా కలెక్టర్ని అలర్ట్ చేయటం వాళ్ళు ఎవరైతే దీనికి ఇది చేశారో దాని మీద కూడా కేసులు పెట్టేయటం చాలా బాగుందండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా అది పనికిరాని కింద లెక్కే ఇప్పుడు మన ప్రెస్ మీట్లో వైజాగ్ నేనే డెవలప్ చేశాను కృష్ణ గుంటూరు నేనే డెవలప్ చేశాను అమరావతి 50 సంవత్సరాల వరకు ఇన్కమ్ ఇన్స్టిట్యూట్ చేశాను ఈ రాష్ట్రానికి అని చెప్పేసి అంటే మరి ఈ రెండు జిల్లాలో ఏ అక్కడ డెవలప్మెంట్ ఏది తర్వాత అనంతపురం కియా మోటార్స్ నేను అది ఇచ్చాను సాఫ్ట్వేర్ పార్కు ఆయన ఇది చేశాను అన్నాడు ఆయన ఏది చెబితే అది నిజం ఆయన ఏది చెబితే అది ఇక అందరు నమ్మాలి నేను ఒక్కటే మాట చెబుతున్నా ముందు వాళ్ళనే ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళని రాజీనామా చేయండి అది అక్కడ చేసింది జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అయితే లేదా జగన్మోహన్ రెడ్డి మూలన ఎట్లా జరిగిందంటే రెన్యువల్ ఎప్పుడైంది దాని పర్మిషన్ ఎప్పుడు వచ్చింది అది 2000లో రెన్యువల్ అయింది అది 2000 అన్నప్ప 19లో అయింది అది మరి అయినప్పుడు వాళ్ళు ఇచ్చినట్టేగా ఓ ఎల్జీ ఫార్మర్కి అసలు మా ఆర్డర్ ఇచ్చి మన దాన్ని రెగ్యులర్ చేసి మళ్ళీ దాన్ని ఇచ్చేసింది వాళ్ళు చేసినప్పుడు అప్ప అసలు ఆ గవర్నమెంట్లో జరిగితే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అంటే అట్లా అంటే ఇవ్వద్దన్న నష్టపరిహారం చేయొద్దనా ఏం మాట్లాడతారు ఇప్పుడు రమేష్ హాస్పిటల్ వాళ్ళు అక్కడ పెట్టారు రమేష్ హాస్పిటల్ వాళ్ళు పెట్టి వాళ్ళు కామ్గా డబ్బుల కోసం వాళ్ళు ఇది చేసుకుందాం ఇది చేశారు అటు గవర్నమెంట్కి తెలియదు ఇటు లోకల్గా ఉండే మున్సిపల్ కమిషనర్కి తెలియదు ఇన్సిడెంట్ జరిగి ఫైర్ ఇది అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరిగింది అప్పుడు జరిగిన తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు పబ్లిక్ అయింది అది వాళ్ళు వాళ్ళు చేసుకుని వాళ్ళు బిజినెస్ కోసం చేసి కోవిడ్ మన పేషెంట్లకు డబ్బులు తీసుకుంటా కనీసంగా మరి వాళ్ళు లిఫ్ట్ కాకుండా ఏరే బయట రావటం లేదు ఫైర్ సేఫ్టీ కూడా లేదు మరి దాని మూలన ఆల్రెడీ కొంతమంది దూకి చనిపోయారు ఇప్పుడు అదేగా ఇప్పుడు బాండవమ్మ మాట్లాడాడు ఇది జాగ్రత్తగా చేయాలి చేయలేదు వాళ్ళ తప్పిదం జరిగిపోయింది బాధ్యతను ఆదుకోవాలని టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు స్వర్ణ ప్యాలెస్ ఆయన కానీ రమేష్ హాస్పిటల్ ఆయన చేసిన కొన్ని పూర్తిగత పనులు చేశారేంటి రాజధాని అన్నాడు ఆయన మా మురళి గారు చేశాడు చాలా ఇదిగా అంత అంత ఇది చేసినప్పుడు మరి ఫైర్ సేఫ్టీ ఉండాలిగా లేదుగా లేకపోతే అసలు చనిపోయాడు కాదుగా అదేమనంటే శానిటైజర్ వల్ల ఫైర్ అయిందని ఒకళ్ళు షార్ట్ సర్క్యూట్ అని ఒకళ్ళు అది గవర్నమెంట్ తప్పు కాదు గవర్నమెంట్ మీద మనం నిందాల్సిన పని లేదు గవర్నమెంట్ని బ్లేమ్ చేయాల్సిన కూడా పని లేదు ఎమ్మటే ఇప్పుడు ఎమ్మటే మినిస్టర్ వచ్చాడు ఓ మినిస్టర్ వచ్చారు తర్వాత జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ మొత్తం డీజీపీ అందరూ అక్కడే ఉంటే ఇది చేశారు కదా మరి 10 నిమిషాల్లో అలర్ట్ అయ్యి అన్నీ చేశారంటే మరి ఎమ్మటే రెస్పాండ్ అవ్వమంటాగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి